Hi, hello friends, welcome to Indian Tech Guru for you. APTET August 2022 final keys ippude release ayi. Ikkada meer chodochu APTET official website meer open cheyagane question papers and final key released ane caption meeku anipistundi pop up lo. Dan meeda click chesarante final keys anevi vachestunnayi. So evaraithe meer ye session lo aithe exam rasaro aa session ki sambandhinchina key ni meer download chesukoni meeku emaina marks add ayya ledha anedi telusukochu. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6th August మార్నింగ్ సెషన్ కీ చూసామంటే సో దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ 123కి యాడ్ స్కోర్ అని ఇచ్చారు. సో యాడ్ స్కోర్ అంటే మీరు ఏ ఆన్సర్ పెట్టినా కానీ ఈ క్వశ్చన్కి మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట, స్కోర్ అనేది యాడ్ అవుతుంది. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 13th August నుంచి మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి, సో 13th August మార్నింగ్ సెషన్కి దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు 8th క్వశ్చన్ ఆన్సర్స్ 1 and 2, అంటే మీరు 1 పెట్టినా కానీ 2 పెట్టినా కానీ మీకు కరెక్ట్ ఆన్సర్ అని అర్థం అన్నమాట. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 112కి యాడ్ స్కోర్ ఇచ్చారు. ఈ విధంగా మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ సెషన్కి సంబంధించి కూడా 1 or 2 చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ని బట్టి మీ మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కానీ ఈ ఫైనల్ కీ ద్వారా మీకు ఏవైతే మా స్కోర్ వచ్చిందో అది ఫైనల్ కాదు, ఎందుకంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి. సో నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఏవైతే మార్క్స్ వస్తాయో అవే ఫైనల్ అని మీరు గుర్తించాలి. మీ మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంది, అదేవిధంగా తగ్గడానికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు నార్మలైజేషన్ ఫార్ములా ఇచ్చున్నారు. సో నార్మలైజేషన్ ఫార్ములాని బేస్ చేసుకొని నార్మలైజ్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఏపీటెట్ ఆగస్ట్ 2022 నార్మలైజేషన్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాతనే రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ కీస్ వచ్చేస్తాయి కాబట్టి నార్మలైజేషన్కి ఇంకొక 3-4 డేస్ పడడానికి స్కోప్ ఉంది. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.